చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలిపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన ఆ దేశ టెన్నిస్ క్రీడాకారిణి మాజీ డబుల్స్ నంబర్ 1 పెంగ్ షువాయి ఆచూకీ లభ్యం కాకపోవడం కలకలం రేపుతోంది. మీటూ ఆరోపణలు చేసినప్పటి నుంచి పెంగ్ ఆచూకీ లభించకపోగా ఆమె కోసం సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం మొదలైంది. అయితే పెంగ్ క్షేమంగానే ఉన్నారనే ఫోటోలు వీడియోలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇవన్నీ చైనా అధికార పార్టీకి చెందిన మీడియా వర్గాలే తెరపైకి తేవడంతో ఆమె భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెంగ్ షువాయికి నిజంగా ఏదైనా జరిగిందా లేక కావాలనే బయటి ప్రపంచానికి దూరంగా ఉందా అర్థం కావడం లేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు ఎవరు ఎదురెళ్ళినా వారు ఎంతటి వారైనా వారికి ఎలాంటి గతి పడుతుందో బిలియనీర్ జాక్ మా ఉదంతం సహా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి సంఘటనే చైనాలో మరొకటి వెలుగు చూసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ గవోలి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఈ నెల 2న చైనా టెన్నిస్ క్రీడాకారిణి మాజీ డబుల్స్ నంబర్ 1 పెంగ్ షువాయి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. జాంగ్ తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని, 7 ఏళ్ల క్రితం అతనితో ఓసారి శృంగారంలో పాల్గొన్నానని అందులో పేర్కొంది. కాని ఆ తర్వాత ఆ పోస్టును ఆమె వెంటనే తొలగించడం గమనార్హం. అప్పటికే ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అప్పటినుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలోనే షువాయికి ఏమైందోనని అభిమానులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంగ్ ఎక్కడా అంటూ సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై పురుషుల మహిళల టెన్నిస్ అసోసియేషన్ సభ్యులు సైతం ఆమెకు ఏమైందో తెలియజేయాలంటూ చైనా అధికారులను కోరారు. పెంగ్ ఆచూకీ తెలియకపోవడంపై ఇటీవల జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా, సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్, అమెరికా స్టార్ సెరీనా విలియమ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడుందని నిలదీశారు. లైంగిక దాడికి గురయ్యానని ఆమె చెప్పిన తర్వాతే పెంగ్ ఆచూకీ దొరకటం లేదని, మహిళల్ని అణిచివేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదని, ఈ పరిస్థితి షాక్ కు గురిచేసిందని, పెంగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రపంచ నంబర్ 1 జకోవిచ్ డిమాండ్ చేశాడు. దీనిపై స్పందించిన సెరీనా విలియమ్స్ పెంగ్ కనిపించడం లేదనే వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపింది. మరోవైపు పెంగ్ సురక్షితంగానే ఉన్నానని, తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఇటీవల డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సిమన్ కు ఆమె ఈమెయిల్ చేసినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన సిమన్ ఆమె నుంచి వచ్చిన ఈమెయిల్ పై తనకు సందేహాలున్నాయని స్పష్టం చేశారు. పెంగ్ ఆచూకీ దొరకకపోతే చైనాతో తమ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా పెంగ్ క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ నుంచి సమాచారం అందిందని ఏటీపీ చైర్మన్ గాడింజీ పేర్కొనడం గమనార్హం. పెంగ్ షువాయి ఆచూకీపై ప్రపంచం మొత్తం ప్రశ్నిస్తున్నా డ్రాగన్ మాత్రం పెదవి విప్పటం లేదు. ఇది దౌత్యపరమైన విషయం కానందున తనకు పూర్తి సమాచారం తెలియదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి జావో లిజియాన్ పేర్కొన్నారు. పెంగ్ క్షేమంగా ఉన్నారనే సరైన సమాచారం తమకు కావాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధికారిక ప్రతినిధి లిస్ త్రోసెల్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి దాపరికాలు లేని విచారణ జరగాలని ఆదేశించారు. ఆమె క్షేమంగా ఉండటం ముఖ్యమన్నారు. ఇక పెంగ్ ఫోటోలు వీడియోలు తాజాగా ఆన్లైన్ లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అక్కడ సీజీటీఎన్ ఛానల్ ఉద్యోగి పెన్ షివి పెంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్ స్వయంగా ఈ ఫోటోలు పోస్ట్ చేసిందని ఆయన ట్వీట్ లో తెలిపారు. అక్కడి అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ జిజిన్ సైతం అనధికార సమాచారం ప్రకారం ఈ ఫోటోలు పెంగ్ ప్రస్తుత పరిస్థితిని తెలుపుతున్నాయని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉందని, తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు. లైంగిక దాడి ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె
ఇంతలా ఉద్యమం జరుగుతుంటే సొంతంగా బయటకు రావొచ్చు కదా అని సాధారణ ప్రజలు ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికార పార్టీకి చెందిన మీడియాలో ఆమె గురించి వార్తలు రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అటు పెంగ్ ఆచూకీ చెప్పాలంటూ అంతర్జాతీయ స్థాయిలోనూ చైనాపై ఒత్తిడి పెరిగింది. పెంగ్ క్షేమ సమాచారంపై సాక్ష్యాలు చూపించాలని యుఎస్ ప్రభుత్వం కోరుకుంటోందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ సైతం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో 2.5 నెలల్లో శీతాకాల ఒలింపిక్స్ కు చైనా ఆతిథ్యం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు పెంగ్ ఆచూకీ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.